మగవాళ్ళే అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు. అవునవును ఆడవాళ్ళు ఏదైనా ఆశ్చర్యం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఫట్ 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 ఉంటుంది అనమాట కోపం వచ్చింది. అంతే, అది ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. బట్ లక్కీగా కథ కూడా నాకు అలాంటిదే పుట్టింది. సో ఫాదర్ ఎమోషన్ దాంట్లో దాన్ని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ చేసుకుంటూ అలా ముందుకు తీసుకువెళ్ళాను. బట్ మీ అందరికి కూడా నచ్చింది. ఎందుకంటే ఎవరో ఒక ఫ్రెండ్ అడిగారు, నువ్వు ఫాదర్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నావు కదా, కొంచెం అమ్మని ఇన్సల్ట్ చేసినట్లేదా అని. నేను ఒకటే మాట అన్నా, ఆ అమ్మకు కూడా ఒక నాన్న ఉంటాడు. ఇంకోటి నాన్న ఇప్పుడు అంతే, ఇప్పుడు ఇందాక అనసూయ గారితో కూడా మాట్లాడేటప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చారండి అంతే. బట్ చెప్పొచ్చో లేదో తెలియదు అనసూయ గారు, అది మీరు చెప్తే బాగుంటుందేమో. బట్ ఏంటంటే, ఏదో అనసూయ గారు ఏదో బర్త్డే చెప్తున్నానండి విత్ యువర్ పర్మిషన్, ఏదో గిఫ్ట్ ఏదో కావాలి అని ఏదో అడిగితే అనసూయ గారి ఫాదరు వెళ్ళారు, గిఫ్ట్ తీసుకొని వచ్చి అనసూయ గారికి ఇచ్చారు. బట్ వాళ్ళ ఫాదర్ మంచం మీద కొనుక్కున్నారు నీరసంగా. అనసూయ గారికి అర్థం కాలేదు, ఈరోజు నా బర్త్డే కదా, మా నాన్నేంటి డల్గా మంచం మీద కొనుక్కున్నారు. అప్పుడు అర్థమైంది, వాళ్ళ నాన్నగారు బ్లడ్ అమ్మి అనసూయ గారికి గిఫ్ట్ తెచ్చారు. నేను చెప్తే షాక్ అయిపోయా. అంటే ప్రతి ఒక్క తండ్రి ఇదే పని, అంటే ఇలా ఉండదు, ఏదో ఒకటి ఒక సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ కిరణ్ కొర్రపాటి గారు వాళ్ళ ఫాదర్, మీ ఫాదర్ అనసూయ గారి ఫాదర్, మన సార్ సముద్రకని గారు వాళ్ళ ఫాదర్, ధనరాజు గారు వాళ్ళ ఫాదర్, నా ఫాదర్, ప్రతి ఒక్క ఫాదర్. అసలు నాన్న ప్రేమ పుట్టేదే త్యాగంలో నుంచండి. కానీ చూపించారు అంతే నాన్న, అది అది తెలియదు. ఎందుకంటే నానే కోరుకోడు, అసలు నానే కోరుకోడు. యాక్చువల్లీ బోళా అని మనం శివుడిని అంటూ ఉంటాం, నాన్న కూడా అంతే. ఇప్పుడు మనకి రూట్స్ కనపడవండి, ట్రీ ఉంది రూట్స్ కనపడతాయి, కనపడవు. అంతే నాన్న కూడా అంతేనండి, కనపడడు. బట్ అన్నీ తీసుకుంటూ ఉంటాడు. రూట్స్ ఏం చేస్తాయి, మట్టిలో నుంచి అన్ని పోషకాలు, అన్ని లవణాలు, అన్ని ఖనిజాలు తీసుకొని ఆ చెట్టుకి ఇస్తూ ఉంటాయి. ఫాదర్ కూడా అంతే, బాధలు తను తీసుకుంటాడు, దుఃఖాలు తను తీసుకుంటాడు. సో మీ లైఫ్ లో కూడా మీ ఫాదర్ ఏ రియల్ హీరో అనిపిస్తుంది నాకు అయితే, అందరి జీవితంలో డెఫినెట్ గా. అండ్ ధనరాజు గారు మీరు చెప్పండి, అంటే కథలో నేను చాలాసార్లు విన్నాను ధనరాజు గారికి కథలు చెప్తే యూనో మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయని. చాలా కొత్త వాళ్ళకి ధనరాజు గారు ధనం అందించే వ్యక్తిలాగా మారారు, ఆపర్చునిటీస్ ఇచ్చి. ఏంటి ఏం జరగదు, నా దగ్గర కూడా రెండు స్క్రిప్ట్లు ఉన్నాయి చెప్పమంటారు. నేను ఒకప్పుడు కొత్త వాడినే కదా, కరెక్ట్? మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్టార్టింగ్ కొత్త. అదేం లేదండి, బేసిక్ గా ఏంటంటే నాకు కొంచెం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను, అందరు పడినట్టే పడ్డాను. అరే ఈ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి చెప్పడానికి సింగిల్ కాలే, అది నాకు తెలుసు. దానికోసం 1 మంత్ పట్టేది అనమాట. అరే ఒక ఫోన్ చేస్తే నేను చాలా దూరం నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాగానే కలిసి రేప్రా, చాలా చిన్నవాడు రేప్రా అంటే నేను 12 కిలోమీటర్స్ నడిచి వచ్చాను. నేను దానికి ఒక రెస్పెక్ట్ లేకుండా పోయింది. కొంచెం కూర్చోబెట్టిన అతను మాట్లాడితే బాగుంది నాకు. నెక్స్ట్ మంత్ మా మాస్టర్ డైరెక్టర్ గారు కావాలా, నెక్స్ట్ మంత్ ఇప్పుడు వచ్చి చాలా ఈజీ, కొంచెం ఈజీ అయిపోయింది. ఇప్పుడు అన్ని కనెక్షన్ మాకలా 1 మంత్ అసాల్ట్గా నెక్స్ట్ మంత్ చూద్దాం. ఏ ఫీల్డ్ లో అయినంతే, అయితే దీంట్లో కొంచెం ఏంటంటే కనిపించే ఫీల్డ్ కదా దీంట్లో ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది కావాలని ఇలా తయారవుదాం మనం అని కాదు, ఎవరో ఒకరు చెప్పినప్పుడు అనసూయ గారికి కథ చెప్పాలి, ఈజీ యాక్సెస్ కదా నాకు, వాడు నేను చెప్తానని నమ్మకంతో నా దగ్గరకు వచ్చాడు. నాకే నా నమ్మకం లేకపోతే ఎలాగా? కరెక్ట్, ఓకే ఒకసారి చెప్దాం అనసూయ గారు, ఒకసారి విను అన్న ఏమన్నారు, నచ్చలేదో నచ్చిందో వింటే కదా చెప్తారు ముందు, నువ్వు వినాలి 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 వినాలి. మంచి స్టోరీస్ విన్నాను ధనాత్రు నేను, అంటే ముందు నా పని ఆడు నన్ను నమ్మినప్పుడు నన్ను నేను నమ్ముకోకపోతే కరెక్ట్ కాదు, ఇంతే ఇదే, ఇది తప్ప ఏం లేదు. అందరూ అలా ఉండాలని కోరు, 100% అలా ఉండాలి. అండ్ మేబీ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి, అది నడిపిస్తూ ఉంటుంది. మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. అండ్ అనేసి మీరు చెప్పండి, క్షణంలో ఒక రోల్లో చూడడం జరిగింది, అప్పటి నుంచి డెఫినెట్ గా అందరి కళ్ళు మీ వైపుకి వచ్చాయి. అండ్ దాని తర్వాత రంగస్థలంలో అత్తమ్మగా చూడడం జరిగింది, పుష్పాలో రీసెంట్ గా సునీల్ గారి వైఫ్ రోల్లో, అదొక డిఫరెంట్. బట్ దీంట్లో సుమతి కంప్లీట్గా వేరేలాగా అనిపిస్తూ ఉండింది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ లాగే ఉంది. అంటే డెఫినెట్గా ఎంతమంది హీరోయిన్లు చేసినా, ఎంతమంది చేసినా స్టిల్ అగైన్ యాక్సెప్ట్ చేసే ముందు ఎంతో కొంత ఒక థాట్ అయితే ఉంటుంది, హెజిటేషన్ ఉంటుంది, ఎంత కాదన్నా ఉంటుంది. సో ఫ్యామిలీలో వాళ్ళని చూడడం జరుగుతుంది,
ఎంతో కొంత ఫ్యాన్స్ అంటే అభిమానులు ఏమనుకుంటారు పక్కకు పెట్టేస్తే ఒకటైతే వస్తుంది బ్రెయిన్లో, అది వచ్చిందా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది? ఐ థింక్ శివ గారు నాకు నరేషన్ చెప్పినప్పుడు ఒక్కటే హెసిటేషన్ ఏంటంటే నేను తమిళ్లో సిమిలర్ అంటే ఒక చెప్పొచ్చా వేసి నేను తమిళ్ నా డెబ్యూ ప్రభుదేవా మాస్టర్తో వేసే క్యారెక్టర్ చేశాను నేను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి ఫ్లాష్ బ్యాక్ అనే మూవీ. సో అదొక్కటే ఉండింది నాకు, దట్ ఐ డెంట్ వాంట్ దట్ పార్ట్ టు బి అ డిసడ్వాంటేజ్ ఫర్ విమానం. బికాజ్ ఏ సినిమాలో అయినా నాకు ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ఒక వ్యూవర్గా పరిగణిస్తాను సినిమా కథ. ఇప్పుడు నేను సరే సో అండ్ సో యాక్టర్ని సో అండ్ సో రకంగా ఒక సినిమాలో చూశాను, మళ్ళీ అలాంటిదే చేస్తే కొంచెం ఎందుకు అబ్బా మళ్ళీ అని ఒకటి వచ్చేస్తుంది. నేను అది నా ఆడియన్స్కి ఇవ్వాలని ఉండదు, దట్స్ మై ప్రయారిటీ, నా ఎజెండాలో నేను రిపీట్ చేయకూడదు అనేది. బికాజ్ ఒక సినిమాలో మనం భాగం అయిన తర్వాత సినిమా కంటే పెద్ద హీరో ఎవరు లేరు, సినిమా ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అయితే అయితే గీతే మనం దానికి ప్లస్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు అనేది. సో అదొక్కటే చెప్పాను శివ గారు, నేను ఇంకేది చెప్పాను రోల్ గురించి ఎలాంటి ఏ ప్రాబ్లం, ఐ వాంటెడ్ టు బి పార్ట్ అనిపిస్తుంది అని అన్నారు, అది చేశానండి అలాంటిది సిమిలర్ గా ఉంది బట్ నాకు వదులుకోవాలనిపించట్లేదు. ఈ సినిమాలో నేను ఐ అది అదృష్టం ఉండాలి, ఇట్లా కొన్ని కథలు చెప్తాం కదా మనం, అందులో మనం ఉన్నామని గర్వంగా చెప్పుకోవాలి. కథలు పాత్రలు అండి, ఆ పాత్రలు చేయగలిగాము నన్ను అనుకున్నారు నా అదృష్టం. అవును అంతే కదా, అంటే మేబీ యాక్టర్స్ అనేవారు చాలా బ్లెస్డ్ ఏమో, బికాస్ ఒకవేళ ఎంబీబీఎస్ కష్టపడి చదివితే డాక్టర్ మాత్రమే అవుతాము, యాక్టర్ అయితే డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అందరి లైఫ్ ని జీవించి రావచ్చు అనమాట. అండ్ యా ఎస్పెషల్లీ సుమతి ఇచ్చిన మెమరీస్ ఏంటి, బికాస్ సుమతి ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందో అంతే సెన్సిటివ్ కూడా అనిపించింది. యా సో ఎలా ఎలా మంచి సీన్ ఉంది అది ఎస్టాబ్లిష్ చేయడానికి, మా మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి కన్ని గారికి అందరికి ఫేవరెట్ సీన్ అది. యా జూన్ 9th చూస్తున్నాం మనం సుమతి ఏంటి అని. పైగా క్యారెక్టర్స్ చేయడమే కాదు, మీ క్యారెక్టర్ పేర్ల మీద మీ పేర్ల మీద కూడా పాటలు ఫేమస్ అక్కడ. సుయా సుయా అనసూయ మధ్య సుమతితో పాట కూడా చరణ్ గారు ఆయన కంపోజ్ చేసి ఆయన పాడారు కూడా ఈ పాట. ఈ నాకు ప్లెజెంట్ సర్ప్రైజ్, నాకు భలే పెక్యులర్ డిఫరెంట్ వాయిస్ అండ్ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ మీతో ఆ బ్యాక్గ్రౌండ్ ఆ చరణ్ కోటి బేసిక్గా ఇన్వాల్వ్ అయ్యారు చాలా, చరణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఓ చరణే కోటినా, ఓ నా కోటి, నా కోటి రాహుల్ రామకృష్ణ తెలుసు, ఆయన సుమతి మీరే. ఓ ఆయనకి సుమతి మీరేనా? అంటే మోర్ దెన్ పాటలే కాదు, బీజియం చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా మీరు చూసారు కదా ఇంటర్వెల్ దగ్గర అయితే నాకు సముద్రకని గారు కూడా ఆ పాట సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పటికీ స్టిల్ యా దట్ వాస్ అమేజింగ్. అందరూ చాలా మంది లాస్ట్ 20 minutes అని అన్నారు కదా, నేనైతే ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయ్యాను అంతే కదా. చాలా స్ట్రాంగ్ గా కనిపించే వాళ్ళే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో నాకు తెలిసి హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ రిలీజ్ గా, బాగా హ్యాపీగా ఉన్నారు అది కనిపిస్తుంది నాకు, యాక్చువల్లీ ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది.